వెల్కమ్ టు ఫిలిం న్యూస్. మోడలింగ్ రంగంలో నుంచి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్తో చేసిన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బద్రి సినిమాలో రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ కలిసి నటించారు. ఈ సినిమాతో తొలి పరిచయం ఏర్పరచుకున్న వారు ప్రేమలో పడ్డారు, తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. చాలా కాలం పాటు బాగానే సాగిన వీళ్ళ కాపురంలో మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు. అయితే తాజాగా రేణు దేశాయ్ పవన్తో కలవడానికి సిద్ధమైందని ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఆ విశేషాలేంటో మనము ఓసారి తెలుసుకుందాం. రేణు తెలుగులో రెండు సినిమాల్లోనే నటించింది. అందులో మొదటిది బద్రీ కాగా, రెండోది జానీ. వీటితో పాటుగా జేమ్స్ పాండు అనే తమిళ చిత్రంలోనూ ఆమె నటించింది. ఇక ఈ మధ్య ఇష్క్ వాలా లవ్ అనే చిత్రంతో దర్శక రంగంలోకి దిగింది. అలాగే నిర్మాతగాను పలు చిత్రాలు నిర్మించింది. అంతేకాదు కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా పనిచేసింది రేణు దేశాయ్. పవన్తో విడిపోయిన తర్వాత పూణేలో నివాసం ఉంటున్న రేణు ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో మంచి కథల కోసం చూస్తున్నానని, అలాంటి కథలు వస్తే తప్పకుండా తెలుగు సినిమాలో నటిస్తానని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించనున్న సినిమాతో ఆమె రీఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. దొంగాట డైరెక్టర్ వంశీకృష్ణ దీనిని తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాలో నటించేందుకు రేణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఆమె సన్నిహితులు కొందరు ఒత్తిడి చేయడం వల్ల దీని నుంచి తప్పుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం రేణు దేశాయ్ సహాయ నటి పాత్రలు చేయడం కంటే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో మెయిన్ లీడ్ చేయడమే బెటర్ అని వాళ్ళ ఉద్దేశమని తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం రేణు త్వరలోనే పవన్తో కలవబోతుందట. అయితే ఇది సినిమాల వరకే అని సమాచారం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పింక్ రీమేక్లో ఓ తల్లికి బిడ్డగా నటించాల్సిన పాత్ర ఉంటుందట. దానికి నిర్మాత దిల్ రాజు రేణు దేశాయ్ పేరును ఎంపిక చేశారని, దీనికి పవన్ కూడా అభ్యంతరం తెలపలేదని అంటున్నారు. ఈ సినిమాలో రేణు దేశాయ్ను నటింపజేసేందుకు చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తాజాగా ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథను కూడా ఆమెకు వినిపించాడట దర్శకుడు వేణు శ్రీరామ్. అయితే తన నిర్ణయాన్ని త్వరలోనే తెలియజేస్తానని ఆమె వాళ్లకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదండి ఇవాళటి ఫిలిం అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాం. అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్.